వీ అండర్స్టాండ్, మీకు చాలా పనులుంటాయి, కొంతమందికి ఎమర్జెన్సీస్ ఉంటాయి, తప్పదు అంటేనే బయటికి వెళ్ళండి. వెళ్ళినా జాగ్రత్తలు పాటించండి. ప్రతి గంటకి చేతులు కట్టుకోండి. మీతో పాటు ఒక శానిటైజర్ బాటిల్ పెట్టుకోండి. చేతులతో ముఖాన్ని కానీ కళ్ళని కానీ తాకొద్దు. దగ్గినా తుమ్మినా అది ఒక హ్యాంకర్ షీఫ్లో కానీ టిష్యూలో కానీ చేయండి. ఇతరుల దగ్గర నుంచి మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. స్టే సేఫ్ అండ్ విల్ ఆల్ బీ ఫైన్. డోంట్ ప్యానిక్. వైరస్ పోస్ట్ నుంచి ఇంకో కరోనా వైరస్ పోస్ట్కి స్క్రోల్ చేసేటప్పుడు ఇంటరప్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ. కానీ ఈ కరోనా వైరస్ పోస్ట్ మిగతా పోస్ట్ లాగా మీ టైం వేస్ట్ చేయదు. మొట్టమొదటిగా ఒక డీప్ బ్రెత్ తీసుకొని ప్యానిక్ అవ్వడం ఆపేయండి. కొన్ని రోజులు ఇంట్లో చిల్ అవ్వండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళని కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోండి. మన ఫ్రెండ్స్ నుంచి కొలీగ్స్ నుంచి దూరంగా ఉండడం కొంచెం కష్టమే, కానీ తప్పదు. సో లెట్స్ స్టే సేఫ్ అండ్ బీట్ కరోనా టుగెదర్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మాసిన బట్టలు వేడి నీళ్ళలో కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. బాగా ఉతికి ఎండకు ఆరనివ్వాలి. మన ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చేలా డోర్స్ విండోస్ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. ఇవన్నీ అమ్మమ్మ నాన్నమ్మ చాలాసార్లు చెప్పే ఉంటారు, గుర్తొచ్చిందా? ఇవన్నీ పాటిస్తే కరోనా వైరస్ మన కాంటాక్ట్లోకి రావడానికి పాసిబిలిటీస్ చాలా వరకు తగ్గిపోతాయి.